ఏం జరుగుతుంది అక్కడ అని అడిగిన. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు మా వాళ్ళని కలవాలా, వాళ్ళే చెప్తారు, నేను చెప్పేది ఏం లేదు. గద్వాలరా, అలంపూర్రా, ఇక్కడ మా మట్టి వాసన చూడు, మా వాళ్ళ సత్తా చూడు, మా వాళ్ళ కమిట్మెంట్ చూడు, చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పి చెప్పినాడు. మరి ఎప్పుడు రావాలని అడిగింది, ఎప్పుడు రావాలని అడిగింది. ఆ అమ్మవారు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే వస్తావని చెప్పినాడు. జోగులాంబ అమ్మవారు ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే వస్తావు అన్నాడు. అన్నట్టుగానే మొన్న 18 తారీఖు నాడు మీటింగ్ పెట్టుకున్నాం నిజానికి, కానీ అనుకోకుండా అదే రోజు కేసీఆర్ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం వల్ల ఆ సమావేశం వాయిదా పడ్డది. ఇట్లా ఈరోజు 23 తారీఖు నాడు మనం కలుసుకోవాలని రాసి ఉంది. అందుకే ఇవాళ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. ఇవాళ దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 14 సీట్లుండే ఉమ్మడి పాలమూరులో 2 సీట్లుండే నడిగడ్డలో రెండింటికి రెండు గెలిపించి 100కు 100% రిజల్ట్ తెచ్చిన అలంపూరు గద్వాల తాలూకా కార్యకర్తలకు హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనని మనమే అభినందించుకోవాలని చెప్పుకుని కోరుతాం. ప్రతికూల పరిస్థితులున్నా, చుట్టూ ఏం జరిగినా, ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం బలంగా మీరందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో 2 చోట్ల కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిచొచ్చినాం. సరే, దురదృష్టం, మనం అనుకున్నాం కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలోని రైతులు కానీ పేదలు కానీ వారికి ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎట్లయితే కొనసాగించినామో దాన్ని మరింత బలంగా కొనసాగిస్తూ ముందుకు పోవాలి అని ఒక నమ్మకంతో గట్టిగా పనిచేసినాం. సరే, దురదృష్టం, 39 సీట్లు గెలిచినా 14 సీట్లు వెంట్రుకవాసి తేడాలు పోయినాయి. 14 సీట్లలో చాలా స్వల్పమైన తేడాతో 3000, 2000, 1000 ఓట్లు, 4000, 5000 14 సీట్లు పోయినాయి. ఆ 14 సీట్లలో కనీసం 6 గెలిచినా 7 గెలిచినా ఇవాళ మనం గవర్నమెంట్లోనో లేకపోతే ఇంకో పాత్రలోనో ఉండే పరిస్థితి. ఏమైనప్పటికీ 10 ఏళ్ళు ప్రజలు మనకు ప్రభుత్వాన్ని నడుపుమని బాధ్యత ఇచ్చినారు. ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహారం చేయండి, ప్రజల తరపున పోరాటం చేయండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏమేమి జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ద్వారా పదవులు పొంది పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పదవులు పొందిన వారు ఒక్కొక్కరుగా జారుకుంటూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు మీరు, నేను వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు కానీ ఒక్కొక్కరు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం పొందిన వాళ్ళు జారుకుంటూ ఉన్నారు. మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజు మాటలతో, పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టు రోజు సూటిపోటి మాటలతో 70 ఏళ్ళ వయసులో ఉండే కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని సూటిపోటి మాటలతో, దివాలాకోరు విమర్శలతో ప్రతిరోజు టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరొకవైపు మన నాయకుడు కేసీఆర్ గారికి స్వయాన ఆరోగ్య సమస్య వచ్చింది, కాలు ఫ్రాక్చర్ అయింది, ఇప్పటికి కూడా కర్ర పట్టుకుని మరి నడిచే పరిస్థితున్నది. ఇంకోవైపు స్వయాన ఆయన కుమార్తె మా చెల్లి కవితమ్మని మరి మోడీ గారు తీసుకొని పోయి ఢిల్లీలో జైల్లో పెట్టినాడు. ఈ వాతావరణంలో ఎన్ని కష్టాల నడుమ నిజానికి మన పార్టీని ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతూ ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది. రమ్మన్నది, మీరు రండి, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాము. ఇదివరకు నిరంజన్ రెడ్డి గారు అదే పదవి చేసినారు 2014 నుంచి 2019 దాకా. ఆ పదవి మీకు ఇస్తాము, కేబినెట్ ర్యాంక్ ఇస్తాము, మీరు పార్టీలోకి రండి అని అడిగినాను. ఆయన వద్దన్నాడు, నేను రానని చెప్పినాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు. నాకు వద్దు, నాకు అధికార లాలస కానీ లాలుచి కానీ లేదు, దాన్ని కూడా వద్దన్నాడు. చివరికి ఆయనకు చెప్పి పంపినారు, మన రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, నాగర్ కర్నూలు ఉన్నది, వరంగల్ ఉన్నది, పెద్దపల్లి ఉన్నది, మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము, మా
పార్టీ తరఫున నిలుచుకోండి, డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము, మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫర్ ఇస్తే, అధికారాన్ని కాదని, అధికార పార్టీని కాదని, వాళ్ళ ప్రలోభాలను కాదని, ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట, ఆనాడు ఒక ఉన్నతాధికారిగా, ఏనాడు మచ్చలేని జీవితం, అవినీతి ఆరోపణలు ఏనాడు ఎదుర్కోలేం, పిల్లలకి చదువు చెప్పాలి, నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి, ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలను 1000 గురుకుల పాఠశాలలు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిముత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాళ్ళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు, రేపు మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఎన్ని అద్భుతాలు ఢిల్లీ వేదికగా చేస్తాడు మన కోసం, మన నాగరికత్వం పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. దయచేసి ఇప్పుడే అన్న వెంకటరామ రెడ్డి అన్న అన్నారు, అలంపూర్ అనేది మాకు ముఖ్యమైన కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, అవి చేయాలా, అందులో ముఖ్యంగా ఈ రాయచూరు పోయే రోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని జాతీయ రహదారిగా చేయాలనే మాట వెంకటరామరెడ్డి అని చెప్తా ఉండే. నేను ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, సోదరుడు వెంకటరామరెడ్డి గారు విశేషమైన రాజకీయ అనుభవం, విశేషమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు, అదేవిధంగా తమ్ముడు విజయ్ కూడా చక్కగా ఈ మధ్యనే ఎమ్మెల్యేగా గెలిచి యువకుడుగా ఉత్సాహవంతుడుగా ప్రజల్లో ఉంటున్న నాయకుడు, వారితో కలిసి గట్టిగా మీరు కూడా అలంపూర్కు బ్రహ్మాండమైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి కూడా ప్రవీణ్ అన్నను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను, ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తారు అనే టాకు మనం అభ్యర్థిగా డిక్లేర్ చేసిన నాటి నుంచి అయింది. నేను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇవాళ ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కాబట్టి తప్పకుండా మనవాడు మనలో ఒకడు గతం మర్చిపోదాం, గతం మర్చిపోదాం, గతం గత గతం అనవసరం. ఈరోజు ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థి, కాబట్టి రేపు మీకు పాలంపూర్కి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక అదృష్టం పడుతుంది. ఒకవైపు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఒక శాసన మండలిలో గొంతు విప్పి మీకోసం కొట్లాడడానికి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు, ఎమ్మెల్యేగా తమ్ముడు విజయుడు శాసనసభలో పోరాటం చేయడానికి మీకోసం తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా గట్టుడు, ఆయన తక్కువడు కాదు, నేను శాసనసభలో చూస్తా ఉన్నా విజయుడు గొంతు కూడా గట్టిదే, ఇంకా ఇప్పలేదు గొంతు, కానీ నేను విన్నాను గట్టిగానే మాట్లాడతాడు. మూడో వైపు రేపు అన్న పార్లమెంట్ సభ్యుడిగా ప్రవీణ్ గెలిస్తే లోక్సభలో కూడా అలంపూర్ గొంతు, లోక్సభలో కూడా దద్దరిల్లే విధంగా మాట్లాడి మన ప్రాంత సమస్యలను పరిష్కారం చేసే నాయకుడు రాబోతా ఉన్నాడు. ఇలా మన పరిధికి దురదృష్టవశాత్తు పక్కన నిరంజన్ గారు ఉన్నారు, అక్కడ వారు దురదృష్టవశాత్తు ఓడిపోయినారు, అక్కడ ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, పార్టీకి ఎంపీ లేరు, కానీ అలంపురానికి అదృష్టం ఉంది. ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, రేపు మీరు గెలిపిస్తే మంచి మెజారిటీతో ఎంపీ కూడా మీ అలంపూర్ అభ్యర్థి నాగర్ కర్నూలు ఎంపీ కాబోతా ఉన్నాడనే మాట చేస్తా ఉన్నాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్తారు ఒకసారి మోసపోతే, ఒకసారి మోసపోతే తప్పు మోసం చేసిన వాడిది అవుతుంది, రెండోసారి మోసపోతే మాత్రం అదే వ్యక్తి చేతుల్లో తప్పు మోసగించబడ్డ వాడిది అవుతుంది తప్ప మోసం చేసిన వాడిది కాదు. మీరు సినిమాలు చూస్తారా? అందరూ సినిమాలు చూస్తారా? చూడరా, ఇక్కడ తక్కువ బాహుబలి చూసిండ్రా? బాహుబలి, బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 చూసిన, రెండు చూసిండ్రా? చూడలేదా? చూసిండు కదా. ఎట్లా ఉందంటే ఈ మధ్యన సినిమాలు సీక్వెల్స్ గా వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి, పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 భాగాలుగా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు కూడా భాగాలుగానే ఇన్స్టాల్మెంట్లలో విడుదల వారికి వస్తున్నాయి. మోసం పార్ట్ 1 ఏంటిది? ఇంతకుముందు అక్కడ నుంచి తమ్ముడు అరుస్తున్నాడు వెంకటరామరెడ్డి అని మాట్లాడుతున్నప్పుడు, అన్నా రుణమాఫీ కాలేదన్నా ఇంకా నరుస్తూ ఉన్నాడు. వాస్తవం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? నేను గెలుస్తానే, గెలిచిన మరుసటి రోజే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా,
చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీ నేను చేసేస్తా. మీరు పరుగు పరుగున పోయి, ఇప్పుడు ఎవరన్నా లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే పరుగు పరుగున బ్యాంకుకు పోండి, 2 లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడా లేదా? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా పోయింది, రేపు మే 9 కూడా రాబోతా ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలుపెట్టినాడు. మోసం పార్ట్ 1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ 2. ఏంది పార్ట్ 2? ఆగస్టు 15 ఎత్తున్నాడు రైతు మందే చక్కగా ఏనోడు, రైతు మందే ఏనికి ఆపశోపాలు పడ్డోడు. 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనం ఏమని పిచ్చోళ్ళమా? ఆలోచించండి, ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండవసారి అదే మనిషి చేతుల్లో మోసపోతే తప్పు మనదవుతుంది తప్ప తప్పు రేవంత్ రెడ్డిది కాదు. అయినా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు, అందుకే మేము వాళ్ళని